హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో ఈరోజు ఇంకా జనవరి ఫస్ట్ కదా, సో అందుకని ఇంకా వీడియో తీసినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకా చర్చికి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే రెడీ అయిపోయినాము. సో ఇంకా వీడియోని కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చిన్ని చేయ హాయ్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అనమ్మ శ్రేష్ట మా రత్మ శ్రేష్ట రెడీ అయ్యి ఎంత బాగా చూస్తుంది చూడండి ఫోన్. ఈరోజు హాయ్ చెప్పదంటే మా శ్రేష్ట మూడ్ ఆఫ్లు ఉంది రెడీ చేసిరని. ఇది చూడు హాయ్ ఫ్రెండ్స్ అని ఒకసారి చెప్పవా శ్రేష్ట. ఇది చూడమ్మా శ్రేష్ట, చూడవా ఇది చూడు మన ఒక్కసారి. అగో డాడీ చూడు పోతుండు. హాయ్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు చెప్పు. ఏమంటారు హాయ్? దా హాయ్ ఫ్రెండ్స్ అంటాను. డాడీని రమ్మంటారు చెప్పు. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇతను చేయకండి. ఇది వాస్తవమైనటువంటి మాట. చివరి దినంలో ఎప్పుడు ఏమి జరగదు, ఎవరి పిలుపు ఎప్పుడు రాదని తెలియదు. శ్రోతలు మనం కూడా ఎలా ఉండాలంట, మంచి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు, నిరుపేదలైనటువంటి వారు, దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, ఎంతో కరువు కాటుగా ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారిని నీవు సంఘంలో ఆదరించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఇది వాస్తవమైన మాట. అలా చేస్తే ఆ ప్రభుత్వం మనం సాధిస్తున్నా ఉంటాం. ఇవన్నీ కూడా అలానే కలిగిస్తూ వచ్చినాడు. ఇక్కడ కూడా అదే మాట రాసుకుంటున్న నాలుగు వచ్చిన వారు తమ సామర్థ్యం పొందే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇవ్వడానికి వారు ఇష్టపడినట్టు మనం అనుకుంటాం. మన ఊరికన్నా నిరుపేదలకి ఎక్కడన్నా ఇవ్వాలి అంటే చిన్న గుడ్డ ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నామంటే దేవుని యొక్క మందిరంలో జాగ్రత్తగా దేవుని యొక్క పరిచయం దేవుని యొక్క లేఖనాల్లో పాటు అయితే ఏది దేవుని సేవకుడు ఎంతో ప్రతిభాకరమైనటువంటి దేవుని సేవకుడు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి దేవుని సేవకుడు తన కుమారుడు ఆత్మను మాటను కోరుకుంటూ వచ్చినాడు. ప్రభుత్వ శ్రోతలు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి సమయంలో ఇక్కడ వచ్చేసి చర్చికి కొత్త ప్లేస్ అనమాట. సో చర్చ్ ఇక్కడ కట్టాలనుకుంటున్నారు. సో ఇక్కడైతే వచ్చినాం ఫ్రెండ్స్ మేమైతే ముందుగానే. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా వెనకాల వస్తున్నారు అనమాట. సో మేమైతే ఇక్కడ కార్లో ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిందనమాట మా హస్బెండ్ అయితే. సో పిల్లలు అయితే ఫుల్ అలర్ట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఎవరిని పిలుస్తుంది చర్చి కొత్త ప్లేస్ అన్నమాట ఇది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇంకా ఫస్ట్ రోజు ఇంక ఇక్కడ లంచ్ చేసుకుంటాం అనమాట. సో ప్రే చేసుకొని సో అందుకని ఇక్కడ వచ్చినామన్నమాట. సో ఇంకా నడవలేని వాళ్ళు వాళ్ళందరూ ఇంకా వెహికల్లో వచ్చిండ్రు, ఇంకా చిన్నపిల్లల వాళ్ళు. మిగతా వాళ్ళు కొందరు నడుచుకుంటూ వస్తారనమాట. కొంచెం దూరమే ఇంకా పాత చర్చికి ఇక్కడికి. సో ఇక్కడ కొంచెం ఇంకా ఊరికి కొంచెం దూరంలో ఉందన్నమాట ఇది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇంకా వీడియో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అనమాట. సో ఇప్పుడైతే కొంచెం కొంచెం మంది అయితే వచ్చిండ్రు. సో పిల్లలు చూడండి ఫుల్ అల్లరి చేస్తారు అనమాట. అక్క వాళ్ళు వెనుక నుంచి వస్తామని అన్నారు. నేనైతే పిల్లలను తీసుకొచ్చిన అనమాట. సో వాళ్ళైతే ఫుల్ అల్లరి చేస్తారు అనమాట శ్రేష్ట ఇంకా వాళ్ళ అన్నలు
మా చిన్నకు వచ్చింది కదా, సో వాళ్ళ పిల్లలు అనమాట ముగ్గురు, సాకేత్, జేమ్స్, ఇంకా అయాను. ఇంకా మా పిల్లలు అయితే తెలిసిందే కదా ఫ్రెండ్స్, శ్రేష్ట, స్వేచ్ఛ, ఇంకా మా తోటికోడలు పిల్లలు కూడా ఉన్నారు ఇందులో. హాయ్ అని మరి, హాయ్ ఫ్రెండ్స్ అని, హాయ్ ఫ్రెండ్స్ అని. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ టైం అనమాట, సో ఇంకా లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తామన్నమాట. ప్రేయర్ అయిపోయింది, సో ఇక్కడ వడ్డిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మా మమ్మీ, చెల్లెలు, ఇంకా పిల్లలు, అక్క అందరు కూర్చున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా తోటికోడలు, ఇంకా మా బిడ్డలు. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా వ్లాగ్ అయితే. సో మొత్తానికి మేమైతే జనవరి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి అక్క, సో ఇంకా వాడు పెద్దోడు, అక్క కొడుకు, ఇంకా వాడు నీరసంగా కూర్చుంది ఇంకా తిన్న తర్వాత. సో ఇంకా ఇక్కడ బులర్ ఉంది, ఇంకా పిల్లలు అయితే అందులో ఆడుకుంటారు అన్నమాట, శ్రేష్ట, ఇంకా చిన్నపిల్లలు, అక్క కొడుకులు వాళ్ళందరూ. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ వాలటి లాగ్ అయితే. సో మేమైతే జనవరి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో నైట్ అయితే కేక్ కటింగ్ వీడియో కూడా నేను షేర్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. సో ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము, అంతవరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.